धर्मपुरी एन्निकल विवाद मरोसारी उत्कंठतनु रेपुतोंदे। हाईकोर्ट आदेशालतो धर्मपुरी स्ट्रांग रूम तालालनु अधिकारुलु पगलगोट्टारु। कीलक पत्रालु स्वाधीनं चेसुकोनी निवेदिकनु हाईकोर्टुकु समर्पिंचुन्नारु। निवेदिकलो 17C फाम अत्यंत कीलकं कानुंदे। धर्मपुरी असेंबली नियोजकवर्गम एन्निकलकु संबंधिंचिन ईवीएंलु इतर डॉक्यूमेंट्लु भद्रपरिचिन स्ट्रांग रूम सील्नु अन्नी राजकीय पार्टील नायकुल समक्षंलो पगलगोट्टालनी हाईकोर्टु जगित्याल जिल्ला कलेक्टर्नु इटीवल आदेशिंचिंदि। దీనికోసం వడ్రంగి సాయం తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది। బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని కొన్ని చోట్ల ఈవిఎంల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు రీకౌంటింగ్ల అవకతవకలు జరిగాయని 2019లో హైకోర్టును ఆశ్రయించారు। దీనిపై అప్పటి నుంచి పలు దఫాలుగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది। ఎట్టకేలకు ఇవాల స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన అధికారులు తుది నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు। మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు। నవీన్, ధర్మపురి ఎన్నిక ఫలితం రోజుకో మలుపు తిరుగుతోంది। 2018 ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు చేసి గెలిచారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు। న్యాయస్థానం ఈ నెల 10వ తేదీన ఈ స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన తాళాలు ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ ని కోర్టుకు సమర్పించాలని అధికారులను ఆదేశించింది। అయితే స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడంతో మరోసారి అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటు జిల్లా ఎన్నికల సంఘం అధికారులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు। తాళాలు మిస్సింగ్ కి గల కారణాలను ఇమిడియట్ గా విచారణ చేసి కోర్టుకు తెలపాలని జిల్లా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది। 2018 నుంచి ఇప్పటివరకు జగిత్యాల ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లు జేసీ ఇతర అధికారులంతా కూడా ఈ నెల 17న జెఎన్టీయు కాలేజీలో విచారణకు హాజరయ్యారు। అనంతరం తాళాలు పగలగొట్టాలని మరోసారి న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో తాళాలు పగలగొడుతున్నారు। సో మొత్తంగా ధర్మపురి ఎన్నిక ఫలితం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది। అధికారులు అంతా కూడా స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నారు। అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈ తాళాలు పగలగొట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళంతా లోపలికి చేరుకున్నారు। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కూడా లోపలి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు। జిల్లా ఎన్నికల అధికారితో పాటు కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ కూడా ఈ తాళాలు పగలగొట్టే ప్రాసెస్ లో పాల్గొంటున్నారు। ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా వీడియోగ్రఫీ చేయాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది। తాళాలు పగలగొట్టిన తర్వాత అందులో ఉన్న డాక్యుమెంట్స్ 2200కు పైగా డాక్యుమెంట్స్ ని జిరాక్స్ తీసి వాటిని మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు। సో మొత్తంగా ధర్మపురి ఎన్నిక ఫలితం రోజుకో మలుపు తిరుగుతోంది। ఆ అధికార పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి। సో మొత్తంగా ఈ రోజు తాళాలు పగలగొట్టిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ ని కోర్టుకి ఈ నెల 26 లోగా సబ్మిట్ చేయబోతున్నారు। ఆ తర్వాత ఆ కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి। సో మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్మపురి ఎన్నిక ఫలితం ఒక ఉత్కంఠను కలగజేస్తోంది। విఆర్కే కాలేజీ నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి।